బీజేపీ అధిష్టానం తెలంగాణపై ఫోకస్ పెట్టింది తెలంగాణ గడ్డపై బీజేపీ జెండా ఎగిరేయాలన్న లక్ష్యంతో ఉన్న కమలం పార్టీ దూకుడును మరింత పెంచింది నిన్ననే ఎల్బీ స్టేడియంలో బీసీ ఆత్మగౌరవం పేరుతో బహిరంగ సభను నిర్వహించిన బీజేపీ ఈ నెల పదకొండున మరోసారి సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో మాదిక విశ్వరూప పేరుతో భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది ఈ సభకు కూడా ప్రధాని మోదీ హాజరవుతున్నారు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది సాయంత్రం గంటల నిమిషాలకు బేగంపేట ఎయిర్పోర్ట్ కు చేరుకోనున్నారు మోదీ ఆ తర్వాత అదే రోజు సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల నలభై ఐదు నిమిషాల వరకు పరేడ్ గ్రౌండ్ లో మాదిగ విశ్వరూప సభలో పాల్గొని మోదీ ప్రసంగిస్తారు తిరిగి ఆరు గంటలకు ఢిల్లీకి వెళ్ళనున్నారు వారం రోజుల వ్యవధిలో రెండవసారి ప్రధాని మోదీ హైదరాబాద్ కు వస్తున్నారు హైదరాబాద్లోని యాకత్పుర బీజేపీ అభ్యర్థిగా వీరేందర్ యాదవ్ నామినేషన్ దాఖలు చేశారు అభిమానులు కార్యకర్తలతో భారీ ర్యాలీగా వెళ్లి ఆయన నామినేషన్ పత్రాలను సమర్పించారు ఈ కార్యక్రమానికి కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ హాజరయ్యారు తెలంగాణ ఏర్పడ్డాక కేసీఆర్ ఉద్యమ నేతగా ప్రజలకు మేలు చేస్తారనుకుంటే నిరుద్యోగులతో పాటు అందరినీ మోసగించారని కేంద్ర మంత్రి విమర్శించారు పదేళ్ల తర్వాత పార్టీ పేరు మార్చి జాతీయ స్థాయిలో రాజకీయాలు చేయాలని కేసీఆర్ చూస్తున్నారని అన్నారు కేసీఆర్ కూతురు కవిత ఢిల్లీ లిక్కర్ జాతీయ స్థాయి వార్తల్లో నిలిచారని పెద్దపల్లి జిల్లా మంధని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బిఆర్ఎస్ పార్టీ మంధని ఎమ్మెల్యే అభ్యర్థి పుట్టా మధుర్ నామినేషన్ దాఖలు చేశారు అనంతరం మంధనిలో ప్రచారం చేపట్టి ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ తమ నాయకులను సమాధి చేసి ఘన సాధించిన పార్టీ అన్నారు ఓటర్లు ఓటు వేసే ముందు ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్ళనే గుర్తించాలని కోరారు స్థానిక నాయకులతోనే అభివృద్ది సాధ్యమని పుట్టా మధు తెలిపారు తనను గెలిపిస్తే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు వరంగల్ జిల్లా నర్సంపేటలో రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి పెద్ది సుదర్శన్ రెడ్డి ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా నామినేషన్ వేశారు మొదట తన తల్లి ఆశీర్వాదం తీసుకుని భార్య పెద్ద స్వప్నతో కలిసి వచ్చి నామినేషన్ పత్రాలను సమర్పించారు కేసీఆర్ దీవెనలతో రెండవసారి అవకాశం కల్పించడంతో నామినేషన్ వేశానని నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజాసేవ చేస్తానన్నారు గతంలో నర్సంపేట ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో ప్రజలు గమనించాలని కోరారు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న తనని మళ్లీ గెలిపిస్తే నాగర్ ని మరింత అభివృద్ధి చేసి చూపిస్తానంటున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి నాగం జనార్దన్ రెడ్డి కేసీఆర్ పాలనలో తెలంగాణ అభివృద్ధి దిశగా దూసుకుపోతోందన్నారు మళ్లీ కారు పార్టీనే గెలిపిస్తే ఈ అభివృద్ధి మరింత ముందుకు సాగి దేశంలోనే మన తెలంగాణ అన్ని రంగాల్లో ముందంజలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు వాటిని అన్నింటిని కూడా ఫుల్ఫిల్ చేసి మీకు సేవ చేసినందుకే ఇప్పుడు ఎన్నికల లోపల మరిగా నిలబడుతున్నారు వారికి నా సంపూర్ణమైన మద్దతు ఇస్తున్నా నాకు కూడా ఒక ఇరవై ఐదేళ్ళ ఎమ్మెల్యేగా మంత్రిగా పదేళ్ళుగా ఎక్స్పీరియన్స్ ఉంది వారికి చేదోడు వాదోడుగా ఉంటూ నియోజకవర్గం రామగుండం నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా సోమారపు సత్యనారాయణ నామినేషన్ దాఖలు చేశారు నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి అరుణశ్రీకి నామినేషన్ పత్రాలను సమర్పించారు రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి ఈ ప్రాంత అభివృద్దికి తోడ్పాటు అందించాలని సోమారపు సత్యనారాయణ తెలిపారు రామగుండం మరింత అభివృద్ది సాధించాలంటే మరోసారి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు ప్రధాన పార్టీలు ప్రజలను మోసం చేసి ఎన్నికల్లో గెలవాలని కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు జగిత్యాల జిల్లా కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కల్వకుంట్ల సంజయ్ నామినేషన్ వేశారు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జువ్వాడి నరసింహరావు వీరితో పాటు బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ తరఫున జైన్ వెంకట్ నామినేషన్లను దాఖలు చేశారు ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు ఒకరి తర్వాత ఒకరు నామినేషన్ వేశారు ఎలాగైనా ఈసారి తామే విజయం సాధిస్తామని ఎవరికి వారు ధీమా వ్యక్తం చేశారు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట అసెంబ్లీ స్థానానికి కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు నేతలు టికెట్ కోసం పోటీ పడగా పార్టీ మాత్రం ఆదినారాయణకు బీఫామ్ ఇచ్చింది దీంతో ఆదినారాయణ తన అభిమానులు కార్యకర్తలతో కలిసి ఆలయాల్లో పూజలు నిర్వహించారు అనంతరం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు హస్తం గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు